హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో మొక్కల్ని రీపోర్టింగ్ చేసుకునే విధానం చూపిస్తున్నాను. రీపోర్టింగ్ ఎందుకు చేసుకోవాలంటే, మన మొక్కల్లో పూలు తక్కువ వస్తూ ఉంటుంది, లేకపోతే ఆకులు చిన్న చిన్నగా వస్తూ ఉంటుంది, వేర్లు ఎక్కువ వస్తూ ఉంటుంది, ఉన్నట్టుండి వాడిపోయి మొక్క చనిపోయే స్టేజ్కి వస్తుంది. అటువంటప్పుడు మనం ఆ మొక్కల్ని రీపోర్టింగ్ చేసుకోవడం వల్ల ఆ మొక్కలకి కొత్త లైఫ్ వస్తుంది. చాలామంది ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారు. సరైన పద్ధతి పాటించకపోయేసరికి ఆ మొక్క రీపోర్టింగ్ చేయగానే చనిపోతూ ఉంటుంది. ఈ వీడియో మీరు మిస్ చేయకుండా చూస్తే నేను చెప్పే టిప్స్లన్నీ మీకు అర్థమవుతుంది. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ మీరు ముందుగానే చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇక నా దగ్గర ఉన్న హైబిస్కస్ ప్లాంట్ చూపిస్తున్నాను. నా దగ్గర కుండీలో హైబిస్కస్ లేవు ఎక్కువ. ఇది బోన్సాయ్ గురించి చేశానన్నమాట. వీటిని నేను అప్పుడప్పుడు రీపోర్టింగ్ చేస్తూ ఉంటాను, అందుకే చూపిస్తున్నాను. నా దగ్గర ఉన్న మందర మొక్కలన్నీ నేల మీద ఉన్నాయి. ఈ మొక్కల్లో ఇప్పుడు మొగ్గలు అన్నీ వచ్చిందనమాట. ఈ మొగ్గలు ఎలాగ వచ్చింది అనేది నేను మీకు చిన్న ఒక క్లిప్ చూపిస్తున్నాను. ఇంతకన్నా ముందు ఒక వీడియోలో నేను ఈ కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి నేను ఇందులో వేసి చూపించాను. అప్పుడే నేను చెప్పాను మీకు ఈ మొక్కల్లో పూలు మొగ్గలు రావడం మనం తొందరగా చూస్తాము అనేసి. చూసారా, నేను అది వేసేసి ఇప్పుడు మీరు పాత వీడియో చూడొచ్చు. కాఫీ పొడి ఇది ఇన్స్టెంట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్, అది చూస్తే మీకు ఈ మందర మొక్కలు మీరు గుర్తుపడతారు. అప్పుడు వేసినప్పుడు దీంట్లో మొగ్గలు కానీ ఏమీ లేవు దాంట్లో. వేసిన తర్వాత ఇప్పుడు మొగ్గలు అన్నీ వచ్చింది, చిన్న చిన్న మొగ్గలు, పెద్ద మొగ్గలన్నీ. నేను తర్వాత కూడా చూపిస్తాను మీకు ఈ మొక్కది. ఇప్పుడు ఇది వేయడం వల్ల మన మొక్కల్లో చక్కగా మొగ్గలు పూలు అన్నీ వస్తాయన్నమాట, ఈ కాఫీ పొడి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేయడం వల్ల. నేను మీకు ఐకార్లో కూడా వీడియో ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్కి వద్దాం, ఈ రోజుకి వద్దాం మన. చూడండి, ఇది ఈరోజు నేను చేసిన రిపోర్టింగ్. చూసారా మొగ్గలన్నీ ఎలాగున్నాయి? చూడండి, చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. ప్రతి కొమ్మకు మొగ్గ వచ్చిందన్నమాట, అన్ని కొమ్మకి మొగ్గ వచ్చింది. ఎందుకంటే ఆ మట్టిలో సారమంతా వెళ్ళిపోయింది, కంపోస్ట్ అనేది వెళ్ళిపోయింది, అయినా కూడా దీంట్లో మొగ్గలు వచ్చింది. ఎలాగొచ్చింది అంటే అది లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేయడం వల్ల వచ్చింది. ఇప్పుడు నేను దీనికి రీపోర్టింగ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నాను అంటే, దానికి మట్టి కూడా చూపిస్తాను నేను మీకు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు రీపోర్టింగ్ చేయకపోతే ఇప్పుడు ఇలా మొగ్గలన్నీ వచ్చింది కదా, అవన్నీ రాలిపోతూ ఉంటుంది, లేకపోతే చిన్న చిన్న పూలు వస్తుంది. చూసారా, ఇది అంచు అన్ని వదిలేసింది అనమాట. ఈ దోశ చేసినప్పుడు అంచు వదులుతుంది చూడండి, అలా వదిలేసింది. అంటే దానికి మొత్తం రూట్ బాండ్ అయిపోయింది అనమాట. తీసిన తర్వాత చూపిస్తే మీకు అర్థమవుతుంది. చూసారా, దాని వేర్లన్నీ బాగా పెరిగిపోయింది. ఈ వేర్లని మనం కట్ చేసి మళ్ళీ కొత్త పెద్ద దాంట్లోనైనా పెట్టుకోవాలి, లేదు అంటే ఇందులో మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. ఇదే కుండీలో మళ్ళీ మనం పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి రీపోర్టింగ్ చేసినప్పుడు దీన్ని అలాగే వేరే కుండీలో పెట్టేసేయండి. అంతకన్నా పెద్ద కుండీలో పెట్టేస్తే మీకు బోలెడు పూలు వస్తుంది. నాకు ఇక్కడ పూలు కన్నా ముఖ్యం, నేను ఇక్కడ బోన్సాయ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఈ రూట్స్ అన్నీ కట్ చేస్తున్నాను. ఈ రూట్స్ చేసుకోవడం బోన్సాయ్లో ఒక పద్ధతి. ఎక్కువ పెరిగిందనుకోండి, మీరు అదే పాట్లో పెట్టాలనుకున్నారనుకోండి, మీ దగ్గర పెద్ద పాట్ లేదు, అదే పాట్లో పెట్టాలనుకున్నప్పుడు మీరు కూడా కంపల్సరీగా ఈ వేర్లు కట్ చేయాలి. ఈ వేర్లు కట్ చేయడం వల్ల మొక్కలకి ఎలాంటి హాని జరగదు, మంచిగా వచ్చేస్తుంది. ఒక 4 రోజులు కొద్దిగా ఆకులు ఏమైనా వాడిపోయినట్టుగా అనిపించినా కూడా ఏం కాదు, మళ్ళీ చక్కగా కుదురుకుంటుంది. కానీ రూట్ బాల్స్ని మాత్రం మనం అలాగ ఉంచాలి. చూడండి, దీన్ని రూట్ బాల్స్ అంటారు. అంటే ఒక చిన్న బాల్ లాగా మనం పెట్టాలి. అన్నీ కట్ చేయకూడదు, రూట్స్ కట్ చేయమన్నాను కదా అనేసి అన్నీ కట్ చేయకూడదు. నేను ఇదే పాట్లో కంటిన్యూ చేస్తున్నాను, అంటే ఇదే పాట్లో మళ్ళీ పెడుతున్నాను. పెద్ద కుండీలో కూడా పెట్టుకోవచ్చు, లేదు అదే కుండీలు మన దగ్గర వేరే కుండీ ఇది లేదనుకున్నప్పుడు అదే కుండీలు పెట్టుకోవచ్చు. మట్టి చూడండి, కంపోస్టు, ఇసుక, ఇంకా తర్వాత మట్టి అనమాట, మూడు కలుపుకోవాలి. ఉంటే వేపపిండి కలుపుకోవచ్చు. నేను ఇందులో వేపపిండి కలుపుకోలేదు, ఆల్రెడీ నా దగ్గర అది మట్టి మిక్స్ చేసింది ఉంది, అదే నేను ఇక్కడ వేస్తున్నాను. తర్వాత దానికి డ్రైనేజ్ హోల్ కంపల్సరీగా ఉండాలి. డ్రైనేజ్ హోల్ మీద ఏదైనా ఒక రాయి కానీ లేకపోతే ఏదైనా వేరే ఏదైనా వేసుకొని దాన్ని మూసేసుకోండి. అంటే మట్టి దాని కింద వెళ్లకుండా మనం దాన్ని జాగ్రత్త వహించాలి. తర్వాత మొక్క పెట్టి మనం టైట్గా మట్టి నింపుకోవాలి. ఈ మట్టి ఎట్లా నింపుకోవాలి, ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. మట్టి నింపేటప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే ఏమవుద్దంటే మధ్యలో ఉన్న గాలి అన్నీ పోయి మొక్క హెల్దీగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే అలా మట్టి గుమ్మరిస్తారు, అయిపోయింది కదా అని వదులుతారు. కానీ అది ప్రెస్ చేయకపోతే
మొక్క పాడైపోద్ది. అదొకటి గుర్తుంచుకోండి మీరు. చూడండి, ఇప్పుడు దీనికి మట్టి వేసాను, రీపాటింగ్ అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న చిన్న చిన్న కొమ్మలు ఏమైనా ఉంటే తీసేసేయండి. దీనివల్ల ఏమవుద్దంటే, మనం 50% అది రూట్స్ కట్ చేసాం కదా, మొక్కలు కాస్త కొద్దిగా హెల్ప్గా చేసినట్టు అవుతాం. ఇలా చేయడం వల్ల మొక్కల్లో నిండా పూలు వస్తుంది, చాలా చాలా చక్కగా పెరుగుతాయన్నమాట. మొగ్గలు కానీ పూలు కానీ చాలా బాగా వస్తుంది. ఇది పూల మొక్కలకి గురించి అయిపోయింది. అదే మనం వేరే మొక్కలు తీసుకుందాం అనుకోండి, ఇది ఆస్పరగస్ ఏదో అంటారు, దీని పేరు నాకు కరెక్ట్గా గుర్తురావట్లేదు. మీకు తెలిసిన వాళ్ళు నా కామెంట్లో చెప్పండి ఈ మొక్క పేరు. దీన్ని నేను రీపాటింగ్ చేసుకుంటాను. ఇది రీపాటింగ్ చేయటానికి కూడా దీనికి రీజన్ ఉంది. ఏంటంటే, ఇది పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. ఇదే కుండీలో ఉంది, 10 ఇంచ్ కుండీలోనే కంటిన్యూ అవుతుంది. అది తీసిన తర్వాత ఎలాగుంది చూసారా, మొత్తం పట్టుకుంది. అది చాలా కష్టపడి నేను తీసాను, వేర్లు మొత్తం కవర్ అయిపోయిందన్నమాట. దీన్ని మనం కావాలంటే ఇది తీసేసి ఇలాగ సమట్టి అది వేర్లు లూజ్ చేసేసి పెద్ద కుండీలో పెట్టవచ్చు. లేదు అంటే దీన్ని 2 పార్ట్స్ చేసేసామంటే 2 కుండీలో పెట్టుకోవచ్చు అన్నమాట, అంటే ప్రాపగేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దాన్ని అదే చేస్తున్నాను. ముందు ఫస్ట్ కట్ చేసేసాను అన్నమాట, కింద అడుగున ఉన్నది వేర్లు ఉన్నది కట్ చేసేసాను, చుట్టూ ఉన్న వేర్లన్నీ కట్ చేసేసాను అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి, ఇది చిన్న చిన్న గడ్డలాగా వస్తూ ఉంటుంది. దీన్ని చిన్న చిన్న గడ్డ ఉంటుంది, దీనికి మధ్యలో సగంనికి నేను ఆఫ్ చేసేసాను అన్నమాట. అంటే 2 పార్ట్స్ చేసేసుకున్నాను, ఒక పాట్లో ఉన్నది 2 పార్ట్స్ చేసేసుకొని, ఇప్పుడు దాంట్లో కూడా వేర్లు ఉన్నాయి, దీంట్లో కూడా వేర్లు ఉన్నాయి కాబట్టి మొక్కకి ఎలాంటి హాని జరగదు. ఒక వారం 10 రోజులు నీడలో పెట్టేసి వాటర్ వేస్తూ ఉంటే చక్కగా 2 కూడా కుదురుకుంటుంది. మనం ఒకే దాంట్లో ఇప్పుడు లేదు, దీన్ని ఇంకా 2 చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనం 4లో కూడా పెట్టుకోవచ్చు అని అంటే ప్రాపగేట్ చేసినట్టుగా అవుతుంది. నేను దీన్ని ఏం చేశానంటే 2 కుండీలు ఒకటి పెట్టాను, ఇంకో కుండీది సేమ్ అలాగే ఉంచేసాను అన్నమాట. ఇది రీపాటింగ్ చేసే విధానం. ఇది కరెక్ట్గా మీరు చేసుకోకపోతే మొక్క చనిపోవచ్చు. వేర్లకి ఏమైనా దెబ్బ తగిలితే మొక్క చనిపోతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి మొక్కల్ని. ఆ వేర్లన్నీ ఆ సన్నటి సన్నటి వేర్లు మాత్రం కట్ చేయండి. మీరు కొత్తగా చేసేవాళ్ళు ఉంటే ఈ పాట్ నుంచి తీసి వేరే పాట్లోనే పెట్టుకోండి, కొంచెం అలవాటు చేసుకోండి. ఓకేనా, ఇలా ఇదే సేమ్ మెథడ్ మన నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు కూడా సేమ్ మెథడ్ చేయొచ్చు. కాకపోతే దాంట్లో వేర్లు కట్ చేసే అవసరం ఏం లేదు, డైరెక్ట్గా మనం మొక్కలను తీసి వేరే మన కుండీలో కొత్త వేరే పెద్ద కుండీలో నాటుకోవడం ఒక విధానం. అదే కుండీలో కొద్దిగా వేర్లన్నీ చుట్టూ ఉన్న వేర్లన్నీ కట్ చేసేసి అదే కుండీలో పెట్టి చుట్టూ కొత్త మట్టి కంపోస్టు ఇసుక కలిపి వేసుకోవడం ఇంకొక మెథడ్. పూలు రాకపోతే కాఫీ పొడి డెకరేషన్ నేను చూపించాను ఇందులో, అది కూడా చూసుకొని ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ మనం మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటానండి, బాయ్ బాయ్, టేక్ కేర్.